నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో హెల్త్కి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నాతో పాటు ఉన్నారు సత్యశ్రీ గారు. హాయ్ మ్యామ్. హలో వల్పన. మామూలుగా గైనిక్ ప్రాబ్లమ్స్ అనగానే మనకి నెలసరే గుర్తొస్తూ ఉంటుంది మంత్లీ ప్రాబ్లమ్స్. చాలా మందికి స్టమక్ పెయిన్ అని మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటారు అసలు స్టమక్ పెయిన్ రావడానికి? రైట్, దట్ ఈస్ అది ఒక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ మా పేషెంట్స్ నుంచి కానీ చాలా మంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ నుంచి ఎక్కువగా వచ్చే క్వశ్చన్ అది. యూజువలీ పొత్తి కడుపులో మూడు భాగాలు ఉంటాయి. ఒకటి లోపల రూమ్ భాగం, క్యావిటీ అంటాము, అది లోపల పొర, పొత్తి కడుపు కండరము అండ్ పొత్తి కడుపు పై భాగం, సర్ఫస్ అని చెప్తాం. యూజువలీ పొత్తి కడుపు లోపల ఉన్న పొర అప్పుడప్పుడు కొంతమందిలో అది బయట పెరుగుతుంది. అది సర్ఫస్ మీద కానివ్వండి, లేకపోతే ట్యూబ్స్ మీద కానివ్వండి, ఓవరీ మీద కానివ్వండి, లేదా పొట్ట లోపల పెరిటోనియం భాగంలో కానివ్వండి, అది బయట పెరిగినప్పుడు ఎప్పుడైతే మనకి నెలసరి టైం ఉంటుందో ఇక్కడి నుంచి బ్లీడింగ్తో పాటు అక్కడ కూడా సేమ్ హార్మోన్, సేమ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి వారిలో నొప్పి ఎక్కువగా ఉంటుంది నెలసరి సమయంలో. దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటాం. అలా కాకుండా మామూలుగా నెలసరి సమయంలో ప్రతి ఒక్క స్త్రీకి యూటరస్ కండరం మనకి క్రాంపింగ్ ఉంటుంది కాబట్టి, కాంట్రాక్షన్ ఉంటుంది కాబట్టి మామూలు నొప్పి సహజం. ఓకే, ఎక్కువగా ఉంది, అది మన రోజు చేసే పనులు చేయనీయట్లేదు, బెడ్ నుంచి దిగనివ్వట్లేదు, స్కూల్కి ఒక పాపని వెళ్ళనివ్వట్లేదు అని అంటే మాత్రం మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ పెయిన్కి చాలా మంది పిల్స్ వాడేస్తూ ఉంటారు. యా, డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా కూడా డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి పిల్స్ వాడుతూ ఉంటారు. యా, సో ఎందుకు వాడాల్సి వస్తుంది? అసలు పిల్స్ వాడకుండా ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుందా, లేదా కంపల్సరీ పిల్స్ వాడాలా? వాడాలి అంటే ఏ సందర్భంలో వాడాలంటారు? ఓకే, రైట్. ఇది యూజువలీ ఏం చేస్తూ ఉంటామంటే, మామూలుగా ఒక్కొక్క స్త్రీకి లేదా ఒక్కొక్క పాపకి, అప్పుడే పెద్ద మనిషి అయిన పాపకి పెయిన్ సెన్సిటివిటీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది ఎంత పెయిన్ అయినా తట్టుకునే శక్తి ఉంటుంది, కొంతమంది కొంచెం పెయిన్ కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు. సహజంగా ప్రతి నెల వచ్చే నెలసరిలో ఒకటి లేక రెండు పిల్స్ అంటే మెయిన్గా పారాసెటమాల్ కానీ మెఫ్తాల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడడం పర్వాలేదు. మనం రెండు టాబ్లెట్స్ లేదా నాలుగు టాబ్లెట్స్ వరకు ఒక నెలసరిలో వాడడం పర్వాలేదు. అదే అమ్మాయి నా స్కూల్కి వెళ్లకుండా ఆపేస్తుంది, లేదా ఒక స్త్రీని వర్క్కి వెళ్లకుండా ఆపేస్తుంది అన్న టైంలో ఒక టాబ్లెట్ వేసుకొని మన పని ఆపవచ్చు. లేదు, ప్రతి నెల మనం ఆల్మోస్ట్ ఒక స్ట్రిప్ కన్నా ఎక్కువ వాడాల్సి వస్తుంది, ఆల్మోస్ట్ 6 టాబ్లెట్స్ కన్నా ఎక్కువ వాడాల్సి వస్తుంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి వస్తుంది. ప్రతి నెల ఒక ప్రాబ్లం లాగా కూర్చుంటోంది. మీరు 1 మంత్ 2 మంత్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్ ఓకే, బట్ ఎవ్రీ టైమ్ మీరు ఒక ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ అంటే ఫార్మసీకి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తెచ్చుకోవడం అలాంటివి రెగ్యులర్గా చేయకూడదు. రైట్,